వాహనాలకు ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవడంతో పాటు ఎఫ్సి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహన రికార్డులన్నీ అందుబాటులో ఉంచుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి వాహనదారులకు సూచించారు. కనెకల్లు మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఆయన ఆటో డ్రైవర్లు, వివిధ రకాల వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆయన కనెకల్లు మండల కేంద్రంలో విస్తృతంగా స్థానిక డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని ఆయన ఈ సందర్భంగా వాహనదారులకు సూచించారు. వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్సులు విస్తృతంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేనివారు అప్లై చేసుకుని వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఆయన సూచించారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏమంటే, యాక్సిడెంట్ అయితే, సపోజ్ మీ వాహనంలో యాక్సిడెంట్ అయితే దానికి తగిన ఇన్సూరెన్స్ లేనట్లయితే వాళ్ళు ఎంతైతే క్లెయిమ్, అంటే చనిపోయిన ప్యాసింజర్లు 50 లక్షలు కట్టిన కోటి రూపాయలు అడగని, అది మీ ఆస్తులు అమ్మైనా సరే కట్టించాల్సిన పరిస్థితి. అర్థమైందా? మీ ఆస్తులు అమ్మైనా సరే, మీరు ఒకవేళ మీకు ఆస్తులు లేకపోయినా మిమ్మల్ని ఎత్తుకుని పోయి లోపల వేసే, మీరు కట్టేంత వరకు కూడా మిమ్మల్ని లోపల పెడతారు, అది పరిస్థితి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టుకోండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఏంటి, ఇన్సూరెన్స్ కంపెనీ నువ్వు ఇన్సూరెన్స్ కట్టినంత మాత్రం నీ క్లెయిమ్ ఇరు. దానికి వాహనానికి సంబంధించినటువంటి ఇతర డాక్యుమెంట్లు, ఇప్పుడు ఈ ఆటోలో దగ్గర నాకు తెలుసు 50% ఆటోలకు ఎఫ్సీలు ఉండవు, మీకు ఎఫ్సీలు చేయించుకోండి, ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేయించుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంలో సమస్య ఏమో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక ఆధార్ కార్డు తీసుకుని, 18 ఏళ్ళ వయసు మీకు దాటుంటే ఆధార్ కార్డు తీసుకుని మీరు ఏ సాఫ్ట్వేర్ మన ఏ కంప్యూటర్ సెంటర్కి పోయినా కానీ కూడా మీకు ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేస్తారు, పలానా డేటు పలానా టైం అని చెప్తారు. సరే, మీకు ఉదయం 11 గంటలకు పలానా డేట్లో చెప్పారనుకోండి, ఆ డేట్కు మీరు ఆ రోజు మీరు ఆర్టీఓ ఆఫీసుకు రాయదుర్గానికి వచ్చినట్లయితే ఒక గంట ముందు వస్తే మేమే నేర్పిస్తాము ఇది ఈ సిగ్నల్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏం లేదు, చదువుకి నేర్పించిన తర్వాత నీకు టెస్ట్ పెడతాం. టెస్ట్లోనూ పాస్ అయితే నాకు తోలేదు ఎట్లాగా అనేది మీరు ఎప్పుడు అదే చేసే పని కాబట్టి దాని గురించి పెద్దగా మీరు భయపడాల్సింది, కంగారు పడాల్సింది ఏమి ఉండదు. కాబట్టి సాధ్యమైనంత మంది సాధ్యమైనంత త్వరగా మీరు లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లైసెన్స్ లేనివాడు అని అంటే ఎవరికైనా కానీ చాలా చిన్న చూపు, అవునా కదా? ఒక డ్రైవర్ అనేవాడు ఒక లైసెన్స్ పెట్టుకుని కాకి షర్ట్ వేసుకుని ఆటో తోలితే, ఇప్పుడు సపోజ్ చెకింగ్ లోనే ఉంటారు మన పోలీసు వాళ్ళు, ఎవరో చెక్ చేస్తూ ఉంటారు. అదే నువ్వు నీట్ గా బండి ఆపంగానే కాకి చొక్కాల ఉండి, సార్ ఇది నా లైసెన్స్ అంటే అపోయా అంటారు, అంటారా లేదా? అదే నువ్వు సింపిల్ చుట్టు వేసుకుని తాక్కుంటా ఊక్కుంటా పోతే ముందు లోపల అంటే ఆ గౌరవం అనేది మీరు నిలబెట్టుకోవాలి, మీ చేతుల్లోనే ఉంది కదా. ఎవరో ఇప్పుడు కాకి కట్టి మీరు లైసెన్స్ తీసుకోండి, మేము ఇస్తాము, ఇబ్బంది లేదు. అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఏ మొహం అంటే మేము దాంట్లో గవర్నమెంట్ మేము మీకు లైసెన్సులు ఇస్తాం, కుయ్యో మరో వచ్చి తీసుకోండి అంటే మీరు తీసుకోకపోవడం అనేది అర్థం లేని. దయచేసి మీరు అంతా కూడాను అందరికీ ఆధార్ కార్డులు ఉంటాయి, మీకు కావాల్సింది కేవలం ఆధార్ కార్డు, 18 సంవత్సరాలు దాటి ఎవరైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాళ్ళు చేతులు సక్రమంగా ఉండేవాళ్ళు నేను చెప్పి, అవి లేని వాళ్ళకి ఇవ్వం. 60 సంవత్సరాలు అయినా పర్వాలేదు, నీకు 60 సంవత్సరాలు ఉన్నా సరే మేము ఇస్తాం, ఇబ్బంది లేదు. ఇంతకంటే ఏమైనా క్లారిటీ కావాలనా? సరేనా? అట్లే మోటార్ సైకిల్ నడిపేటప్పుడు దయచేసి హెల్మెట్లు పెట్టుకోండి. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి జరిగేది ఏంటంటే వాడు తలకాయ బయలు చనిపోతారు. ఎవరైనా సరే ఏ రకంగా యాక్సిడెంట్ జరిగినా సరే తలకాయ పగిలి చనిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ తలకాయ భూమి మీద తగులుతానే పగిలిపోతుంది, మెయిన్ హెడ్ క్వార్టర్స్ దెబ్బతింటాను, మిగిలిన అన్ని ఆటోమేటిక్ గా బాగుంది. కాబట్టి ఇవి మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. సెల్ ఫోన్ చాలా అలవాటు ఏంటంటే, ఈవెన్ ఆటోల్లో కూడా, ఆటో తోలుతా కూడా ఇట్లా ఇంతమంది 10 మంది ప్యాసింజర్లు ఎక్కించుకుని ఉంటాడు వాడు, ఇట్లా ఆటో ఇట్లా పడుకుని ఇట్లా పడుకోని ఉంటాడు, అవునా లేదా? దానివల్ల చాలా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ ఒకవేళ మీకు అంత అర్జెంట్ ఉంటే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఏం ఒక 2 నిమిషాలు ఆటో పక్కన ఆపి మాట్లాడితే ఏం ప్యాసింజర్లు నేను కొడతారా? లేదు. ఏమా నువ్వు ఎంత దూరం పోతావు మహా అంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మహా అంటే 5 కిలోమీటర్లు పోతావు, వాళ్ళని దించేసిన తర్వాత తిరిగ్గా మాట్లాడుకొని మిగిలిన తర్వాత మీరు పని చేసుకుంటే సరిపోతుంది. అందుకోసం అని చెప్పి నువ్వు ఏదో ఆత్రమాత్రంగా మాట్లాడి వాళ్ళ బండి ఆడ తగిలించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం అనేది కరెక్ట్ కాదు.